పరిపాలనలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇవి సంక్షేమ పథకాల విషయంలో కానీ మీరు ఏ అభిప్రాయం సామాన్యుడిగా? మాకు ప్రాబ్లం అంటే మాకు లారీలు ఉన్నాయి, డీజిల్ రేటు బాగా భయంకరంగా పెరిగింది. ఆ డీజిల్ మీద ఈ కిరాయిలకి అసలు మాకు లైన్లు తిప్పట్లేకపోతున్నాం. ఆల్రెడీ ఒక బండి రెండు బళ్ళు ఉన్న వాళ్ళం, ఒక బండికి వచ్చాం, డ్రైవర్గా చేసుకుంటున్నాం. అది మా పరిస్థితి. కానీ అంటే ఇప్పుడు డీజిల్ ధరలు కానీ ఏవైనా కానీ ఎంత ధరలు పెరిగినా కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. పథకాలు ఇవ్వబట్టే మాకు వర్కర్లు టైట్ అయిపోయింది, వర్కర్ లేబర్ పనికి రావట్లా ఏమైనా మాట్లాడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నీ దారిని తోలుకో, మేము తోలం, మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి అంటున్నారు. తిరిగి వస్తున్నాయి పనికి రావట్లా. అంటే ఉచితంగా ఇవ్వడం వల్ల అయిపోయింది కదా, పనులుకి రావట్లా. ఇప్పుడు ఒకళ్ళకి బియ్యం కోట బియ్యం, ఒకళ్ళకేమో ఇంట్లో కూర్చొని అన్నీ తినమని ఇస్తున్నాడు, పనికి రావట్లా. ఎట్ట కరెక్ట్? పని చేయాలా, కష్టపడాలా, డబ్బులు తీసుకోవాలా, అంతేగాని ఉచిత ఇంట్లో కూర్చో నేను డబ్బులు ఇస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తున్నారు అంటారు? మరి మళ్ళీ ఇప్పుడు ఖర్చులు ధరలు అన్ని ధరలు పెంచేసేసి మన దగ్గర నుంచే కదా వసూలు చేస్తున్నారు. మన దగ్గర వసూలు చేస్తున్నాం, అదే మేము మా లారీ వాళ్ళ పరిస్థితి అదే కండి. ఇప్పుడు ఇప్పుడు లారీ తిరిగితే డ్రైవర్ మేము లారీ కొనబట్టాక డ్రైవర్ కొత్తున్నాడు. ఇప్పుడు డ్రైవరే రావట్లా. ఫస్ట్ మా బాధలు ఎట్లా ఉన్నాయంటే ఈ రెండేళ్ళ నుంచి బంగారంతో సహా తాకట్టు పెట్టేశాం. ఇల్లు కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి. ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వచ్చి గోత్రగోళం మ్యాటూరియం అని చెప్పిచ్చాడు. ఒక బండికి లక్ష రూపాయలు ఎగస్ట్రా వడ్డీ కట్టండి, కట్టాల్సిందే అంటున్నారు. వడ్డీ కూడా యాడ నుంచి కట్టం, లారీలు తిరగట్లేదు సరిగ్గా. అనుకున్నారు సార్ అయ్యా ఇప్పుడు ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి, జగన్ గారు వస్తారు, జగన్ గారు వస్తారు, మా జీవితాలు మారిపోతాయి, మంచి పనులు ఉంటాయి, బాగా ఉండిద్ది అనుకున్నాం. వచ్చి మరి ఏం చేశాడో ఏం అర్థం కావట్లా. పరిస్థితి అయితే ఇంకా ఇట్టా ఉంటే ఇంకా ఏం లేదు, ఇంకా ఆంధ్ర వదిలిపెట్టి తెలంగాణ వెళ్ళిపోయి ఆడ వ్యాపారం చేసుకుంటా బతుకుంటున్నాను. ప్రజల్ని ఈ రోజున కాదండి, ఇది కరెక్ట్ కాదు. అవి కూర్చొని కష్టపడి డబ్బులు తీసుకోవాలి, కానీ ఇంట్లో కూర్చొని డబ్బులు తీసుకోవటం కరెక్ట్ కాదుగా. అది ఇప్పుడు రావట్లా పనికి, ఎవరు రావట్లా. కరెక్ట్ కాదు. డబ్బులు ఏదైనా కష్టపడి తీసుకోవాలి, కానీ ఇంట్లో కూర్చొని పథకాలు తీసుకోవటం కరెక్ట్ కాదు. జగన్ గారు చేసింది అన్ని పనులు 90% బాగానే చేస్తున్నాడు, ఇళ్ళకి ఇళ్ళు ఇస్తున్నారు. కానీ ఈ ఉచిత పథకాలు అనేది ఆపాలి. కార్పొరేషన్లు కనీసం గతంలో ఒక కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను అంటే ఏదో కొంత అయినా పనులు జరిగే పరిస్థితి. ఈ రోజున ఈ రెండేళ్ల పరిపాలనలో ఏదైనా మైనార్టీ పరంగా కానివ్వండి, కార్పొరేషన్ల లెవెల్లో కానివ్వండి ఏదైనా వర్కులు జరిగినాయి? వర్కులు అంటే చాలా తక్కువ అనే వర్క్ అంటే ఇప్పటి వరకు ఏం జరగడం. కార్పొరేటర్గా గెలుచున్నారు కానీ ఇప్పుడు పని ఏం మొదలవలా. అయిన చోట అవుతున్నాయి, లేని చోట ఏమి లేవు, అట్టా కూర్చొని ఉన్నారు. కానీ మరి ఇంత కరోనా నేపథ్యంలో ధరలు పెరిగిపోయి పన్నులు ఈ మధ్యకాలం మళ్ళీ పన్నులు కూడా పెంచుతున్నామని చెప్పే పరిస్థితుల్లో ఎట్లా అండి సామాన్యులు ఎలా బతుకుతారంటారు? సామాన్యం బతకాలంటే ఇంకా చాలా బాధగానే ఏదైనా బతికే వాళ్ళు ఏ విధంగా బతుకుతున్నారు, కానీ చాలా కష్టంగా బతుకుతున్నారు. ముఖ్యమంత్రి గారు మనం గురించి ఆలోచించాలి, ప్రజల గురించి. ప్రజలే ఆయనకి ఓటేసి గెలిపించుకున్నారు కాబట్టి ఆ విధంగా పేద పేదల గురించి ఆయన ఆలోచించి దాని గురించి పనిచేయాలి. ఆయన ఏ విధంగా మాట ఇచ్చారో అదే మాట విధంగా ఆయన ఇది చేసుకోవాలి. కానీ ఈ సంక్షేమ పథకాలు ఈ రోజున ఆదాయం లేదు, పెట్టుబడులు లేవు, రాష్ట్రానికి ఎలాంటి పరిశ్రమలు లేవు, కానీ సంక్షేమ పథకాలు మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవ్వడం కరెక్ట్ అంటారు? కరెక్ట్ అంటే ఇప్పుడు వాగ్దానం చేసిన తర్వాత ఇవ్వడం తప్పదు, అది ఇవ్వాలి. ఆదాయం సృష్టించాలి కదా, ఆదాయం సృష్టించాలంటే ఆయన అది దాని మీద ఇది పెట్టి సృష్టి పెట్టి ఏ విధంగా రావాలి అనేది చూసుకొని ఆ విధంగా ఇవ్వాలి. మాట ఇచ్చిన తర్వాత ఇంకా తప్పడం లేదు కదా, ఇవ్వాల్సిందే ఆ విధంగా ఇది. కానీ అంటే ఆ రోజు పేదల ప్రభుత్వం నాకు ఒక ఛాన్స్ ఉంటే బెస్ట్ సేమ్ అనిపించుకుంటా ఉన్నారు. మరి ప్రతిదీ పెరిగిపోయింది, ఈ రోజుకి పామాయిల్ ధరల దగ్గర మొదలు పెడితే పెట్రోల్ దాకా చూసుకుంటే దాదాపు ఎవరు ఊహించినటువంటి ధరలు వెళ్ళిపోయాయి. అది అది వాస్తవమే, అవన్నీ ఆలోచించాలి ఆయన కూడా ప్రజల గురించి. సామాన్యం ఏం లేదు సార్, మనం ఆయన గెలిపించుకున్నాం, ఏ విధంగా పరిపాలన చేయాలని ఆయన కూడా ఆలోచించి పేదలకి పేదలకి ఏం కావాలనేది ఆలోచించి ఆయన కూడా రెండేళ్ళ తర్వాత మళ్ళీ 3వ సంవత్సరం కూడా వచ్చేస్తుంది, ఇంకా ప్రభుత్వం ఇంకా చేస్తుంది అనే ఇదిలోనే ఉండాలంటారా? ఉండాలనేది ఏమి లేదు, ఆయన చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది, నెక్స్ట్ టైం కూడా బాగుంటుంది. సరే, ఈ రెండేళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ కానివ్వండి లేకపోతే ధరలు పెరిగిన నేపథ్యంలో మీరేమనుకుంటారు? ఇప్పుడు మామూలుగా లాక్డౌన్లో అంటే సపరేట్ తెలంగాణ దేశమే రాష్ట్రమే డివైడ్ అయిన తర్వాత అక్కడి వరకు ఇప్పుడు ఇతన్ని గెలిపించుకున్నాం కాబట్టి ఈలోపు కరోనాలో కొన్ని చాలా దెబ్బతినింది కాబట్టి రాష్ట్రము చాలా వరకు ఈ పథకాలు అవన్నీ ఇచ్చేసి కొంతమందిని అయితే బాగా మంచిగానే
తీసుకొనొచ్చాడు కాబట్టే ఏంటంటే ఈ లాక్ డౌన్ వల్ల అంత లాస్ లో ఉన్నా గానీ చాలా వరకు లాక్ వచ్చాడు కానీ కరోనా ఉంది ఎక్కడ ఎలా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు మరి ఇంతంత ధరలు పెంచుకుంటా పోతే బయట పనులు దొరక సామాన్యుడికి ఏమీ లేక ఎలా అంటారు ఎలా ఇబ్బంది అది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయాలి కదండి రాష్ట్ర ప్రభుత్వం కాదు కదా కేంద్ర ప్రభుత్వం మరి డిసైడ్ చేయాలి మరి తన చేతుల్లో కాదు కదా మరి ఆ రోజు 22 మంది ఎంపీలని ఇస్తే నేను మెడలో వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తున్నారు కదా సార్ చేస్తారు మరి కేంద్ర ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు తీసే వాళ్ళు జీతాలు తగ్గించేసేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుంటుంది కదా ఉద్యోగస్తులకు కూడా 50% కట్ చేసేస్తుంది అంటే మరి ఈ పరిస్థితుల్లో ఆయన లాక్ రావటం కొంతవరకు మరి సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఇంత ధరలు పెరిగిపోతా ఉంటే పనులు లేక నిత్యావసర ఏ రోజు పని చేసుకుని ఆ రోజు చేసుకునేవాడు పథకాలు ఇస్తున్నారు కదండి ఇంటి ఇంటికి పథకాలు ఇస్తున్నారుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అప్పు తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న పథకాలు ఇచ్చి ఇంటింటికి ఇస్తానే ఉన్నారు కదా పథకాలు అంటే ఇప్పుడు ఫోర్బ్స్ జాబితా ప్రకారం కొన్ని 100,000 కోట్ల రూపాయల అప్పులు అయినాయి ఒక్కొక్క మనిషి తల మీద 2 లక్షల రూపాయల అప్పు ఉంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వరకు అని అంటున్నారు ఇప్పుడు ఇది మన పిల్లల భవిష్యత్తు మీద పడతా సార్ పడుద్ది ఎందుకు పడదు అన్నిటి మీద పడుద్ది భవిష్యత్తు మీద మరి పరిస్థితులు బాగాలేవు కదా మరి కరోనా వచ్చి 2 ఇయర్స్ అయిపోతుంది టూ ఇయర్స్లో మరి అంతవరకు ఇది చేస్తున్నారంటే జగన్మోహన్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదండి ఆ తర్వాత చూస్తారు అదే ఏంటి కేవలం కరోనా నేపథ్యంలోనే అంటారా లేకపోతే ఈ పరిపాలన కానీ ఈ ప్రభుత్వం కనీసం సంక్షేమ పథకాలు ఇంత అప్పుల్లో ఇవ్వడం మంచిదేనా అప్పులు అంటే గవర్నమెంట్ చాలా గట్టిగా తీసుకుంటుంది కాబట్టి జనాలకు చాలా మందికి డబ్బులు ఇస్తున్నారు అలాగే రేట్లు కూడా బాగా నూనె డబ్బాలు కానీ పప్పు నూనెలు కానీ బాగా పెరిగాయి ఆయిల్ కానీ మరి ఇవ్వడం ఎందుకు తీసుకోవడం ఎందుకంటారు అదే అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావట్లేదు సామాన్యుడి పరిస్థితి అంటే ఇప్పుడు ఉన్నోడు అంటే పర్వాలేదు సామాన్యుడి పరిస్థితి ఏమంటారు అట్లాగే ఒక పూట చేసి ఒక పూట చేయక అట్లాగే ఒక గడుస్తుంది అంతకుముందు పామ్ ఆయిల్ కానీ శనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా తక్కువ ఉండేది ఇప్పుడు బాగా పెరిగిపోయాయి అరే కానీ ఏమనుకున్నారు మీరు అంటే ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అన్నప్పుడు మీరేమనుకున్నారు సాధ్యమైన అందరం ఇచ్చాం పర్వాలేదు ఆయన కూడా బాగానే చే అవకాశం ఆయనకి ఇచ్చాం పర్వాలేదు బాగానే చేస్తాండి మరి కనీసం ఒక అవకాశం ఇవ్వండినందుకు కరెక్ట్గా బాగా జరుగుతుందంటారు జరుగుతుంది జరుగుతుంది మరి ఈ ధరల పెరుగుదల ఎందుకంటారు అది అది అంతా కరోనా వల్ల అనుకో అంటే మందు ఇసుక వల్ల బాగా తేడా ఉందండి మందు సరైన మందు ఇవ్వట్లేదు ఇసుకోటి సరిగా ద్వారకి ఇప్పుడు చాలా తేడా ఉంది నిర్మాణాలు ఆగిపోయాయి చాలా వరకు ఆగిపోయాయని కానీ చేతిలో ఏం లేదండి ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క పనివాడు కూడా రేట్లు కూడా పెంచేశారు కూలి ద్వారక 400-500 ఉండేది ఇప్పుడు 800-1000 రూపాయలు అట్లాగా దానివల్ల ఇంకా అన్ని సమస్యలే జనాలకి కొంత ఆడవాళ్ళకి ఇచ్చే పథకాలు పెట్టి బాగుంది అసలు పథకాలు అవసరం అంటారా లేకపోతే ఈ ధరలు ఇవన్నీ తగ్గిస్తే సామాన్యుడు బతుకుతారు అంటారా రెండు పక్కల ఆయన అటు ఇస్తాను ఇటు ఒక పక్క అలాగుందండి హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.